గారు సిసోడియా 14 ఫోన్లను ధ్వంసం చేశారని కోర్టులో ఈడీ సిబిఐ అబద్ధాలు చెప్పాయని. హాజరు కానున్నారు. శుక్రవారం ఆయనకు సమన్లు జారీ చేసిన దర్యాప్తు సంస్థ ఆదివారం రావాలని కోరింది. దీంతో హాజరయ్యేందుకు కేజ్రీవాల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు కేజ్రీవాల్ సిపిఐ ప్రధాన కార్యాలయానికి రానున్నారు. అటు వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మంత్రులు, పెద్ద ఎత్తున ఆప్ నేతలు, కార్యకర్తలు ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయం వద్ద దాదాపుగా 1000 మంది పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని బారికేట్లతో మూసివేస్తున్నారు. ఆపు కార్యాలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే అంశాన్ని సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నేడు సిబిఐ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించేందుకు సిబిఐ ఆఫీస్ ముందు ఉదయం 11 గంటలకు కార్యాలయం కేజ్రీవాల్ వెళ్ళనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవత్ మాన్, అదేవిధంగా ఢిల్లీకి సంబంధించినటువంటి మంత్రులు, ఆప్ నేతలతో పాటుగా ఆప్ కార్యాలయం వద్ద భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేసే పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే కొంతమంది కొత్త మద్యం విధానం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు సిబిఐ విచారణ ఎదుట హాజరు కావాల్సి అయితే ఉన్నాయి. అయితే శుక్రవారం ఆయనకు సమన్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో దర్యాప్తుకు సంబంధించి ఆదివారం రావాలంటూ కూడా కోరడం జరిగింది. దీంతో హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలోనే కేజ్రీవాల్ సంసిద్ధంలో ఉన్న నేపథ్యంలోనే హాజరు అవుతానని కూడా వెంకయ్య చేయడం జరిగింది. 11 గంటలకు కేజ్రీవాల్ ప్రధాన కార్యాలయం, ఏదైతే ఆప్కి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి నేరుగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ కార్యాలయం వద్దకు రానున్నారో, అయితే ఆయన వెంట పంజాబ్ ముఖ్యమంత్రితో పాటుగా ఢిల్లీ మంత్రులు, పెద్ద ఎత్తున కూడా ఆప్ నేతలు కూడా ఆయన వెంట రానున్నారు. అయితే నేపథ్యంలో కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనేటువంటి అవకాశాల నేపథ్యంలో దాదాపు కూడా 1000 మంది పోలీసులను ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఇక్కడ మోహరించిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున బారికేడ్లతో మూసివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతో పాటుగా 144 సెక్షన్ కూడా అమలు చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ కార్యాలయం వద్ద కూడా భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించడంతో పాటుగా అక్కడ కట్టదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేసేటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సిబిఐ విచారణకు సంబంధించి ఆదివారం హాజరవుతున్నటువంటి కేజ్రీవాల్ తరఫున అన్ని అనుమతులు ఉన్నాయంటూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే ఆయనపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఆరోపణలు, కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తనను అరెస్ట్ చేయాలి అని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి ఆదేశాలు సిబిఐ ఎదుట హాజరయ్యే ముందే ఆయన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే మనం ప్రధానంగా చూస్తే అవినీతి నిండా కూడా మునిగిపోయి ఉన్నటువంటి వ్యక్తికి అవినీతి గురించి మాట్లాడడం ఇంతగా ఉంది అంటూ కూడా ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే స్వాతంత్ర ఏర్పాటు తర్వాత భారతదేశ చరిత్రలో ఏ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదంటూ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే మరి ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించి మరి ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి, ఏ విధమైనటువంటి ప్రశ్నలు కురిపించబోతున్నారని కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సోనియా గాంధీకి సంబంధించి కూడా సిసోడియాకి సంబంధించినటువంటి 14 ఫోన్లు ధ్వంసం చేశారంటూ కూడా కోర్టులో ఈడీ ప్రకటించడం జరిగింది. సిబిఐ దాదాపుగా కూడా అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి అందులో ఏర్పాటు చేసినటువంటి ఇంతకుముందు మనం చూస్తే ఎవరికి సిసోడియాకి సంబంధించిన కస్టడీలో కూడా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిసోడియా అరెస్ట్ లో ఉన్నప్పుడు నేపథ్యంలోనే కేజ్రీవాల్ కి సంబంధించిన పేరు రావడం జరిగింది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి కొన్ని లీగల్ డాక్యుమెంట్లను చూసినప్పటికీ కూడా సిబిఐకి మరొక అనుమానం వెలుగులోకి వస్తా ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన విషయంలో దాదాపు 100 కోట్ల రూపాయలు కూడా ఆస్తి చేరాయి అనేది ప్రధాన వాదన వినబడతా ఉంది. దాంతో పాటుగా కొంతకాలంగా కేజ్రీవాల్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ రోజు మరి సిబిఐ విచారణలో మరికొన్ని కొత్త విషయాలు విడుదలకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సిసోడియా అరెస్టు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా కొన్ని వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో సిసోడియా చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష అధికార పార్టీ అయినటువంటి మనం చూస్తే అధికార పార్టీ అయినటువంటి ఆప్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నేషనల్ అధికార పార్టీలో ఉన్నటువంటి బీజేపీ, ఈ రెండు పార్టీలకు ఈ మధ్యకాలంలో మొత్తం వైరల్ గా మారుతున్న వీలైతే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు కేజ్రీవాల్ సిబిఐ ఏ విధంగా సాగబోతా ఉంది, కేజ్రీవాల్ తో పాటుగా ఇతర అనుసంధాన పార్టీలు కూడా ఆయనతో వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యం కూడా ఢిల్లీ సిబిఐ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దాంతో పాటుగా సెంట్రల్ కి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ తో పాటుగా ప్రత్యేక బృందాలను కూడా దించేసి అక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటుగా 144 సెక్షన్ కూడా అమలు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా కేజ్రీవాల్ ఆప్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం వద్ద కూడా ఎదైతే పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ ఇదే కనబడుతున్నాయి. రాజశేఖర్ రైట్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంటే ఇంత ఇంత రసవత్తరంగా సాగుతున్నటువంటి విచారణ అయిపోతుంది. అంటే ఇప్పుడు మొత్తం కేసుకు సంబంధించినటువంటి కూకట వేలను కూడా ఇక్కడ ఈడీ కానీ లేకపోతే సిబిఐ ఓ పక్క చూస్తున్నాం, రెండు కూడా దర్యాప్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి ఈరోజు జరగబోతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఈడీకి సంబంధించినటువంటి దర్యాప్తు, కేజ్రీవాల్ ఎలా ఎదుర్కోబోతున్నారు, ప్రధానంగా మన్సుఖ్ మాండవీయ అంటే గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో చూసుకుంటే ఎవరైతే జైల్లో ఉన్నారో సుఖేష్ చంద్రశేఖర్ కానీ, అమిత్ అరోరా రిమౌండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలు కానీ, డబ్బులు పంపిణీ చేశాం ఇక్కడ నుంచి డబ్బులు కూడా పంపించారు ఎన్నికలకు సంబంధించిన గతంలో కూడా వచ్చాయి, అవన్నీ కూడా ఈరోజు ప్రశ్నించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, మొదటి నుంచి కూడా ఆప్కి పెద్ద ఎత్తున కూడా ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఏపీ తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ముడుపులు చెల్లాయి అనేది బీజేపీ ఆరోపిస్తా ఉంది. దాంతో పాటుగా సిబిఐతో పాటు ఈడీ కూడా కొన్ని సందర్భాలలో 100 కోట్ల రూపాయలు ముట్టినట్టుగా, ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు ముట్టాయి అనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి వర్షన్ అయితే, ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా ఉన్న నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్స్ తో పాటుగా ఇతర విచారణ కాదనేటువంటి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకున్నటువంటి ఈడీ సిబిఐ కూడా మొత్తం ఒక షార్ట్ షీట్ అయితే రెడీ చేయడం జరిగింది. అయితే ఈ షీట్ లో దాంట్లో ఎప్పుడైతే కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి పేరు రావడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి కూడా కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి కేజ్రీవాల్ పై కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ మొదలు పెట్టారు. దాంతో పాటుగా కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా ఆయనతో ఆయన మాట్లాడినటువంటి సంప్రదింపులు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కి పెద్ద ఎత్తున కూడా ముడుపులు చెల్లాయి అనేది వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి యాంగిల్ లో కూడా విచారణ కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా ఎక్కడెక్కడ మీటింగ్స్ నిర్వహించారు, అయితే ప్రధానంగా ఈ లెక్క స్కామ్ కి సంబంధించినటువంటి వాటిలలో కేజ్రీవాల్ తెలియకుండా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎలా ఉంటారు, అంటే ఒక ముఖ్యమంత్రి తెలియకుండా డిప్యూటీ సీఎం ఎలా ఉంటారు అన్నటువంటి యాంగిల్ లో కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఢిల్లీ లెక్క స్కామ్ లో ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు నేను ఎదుర్కొంటానంటూ కూడా కేజ్రీవాల్ చెప్తా ఉన్నారు, కానీ ఆరోపణలు కాదు ఇవి వాస్తవాలంటూ కూడా సిబిఐ ఈడీ చెప్తా ఉంది. బట్ ఎటకేలకు మరి ఈ రోజు సిబిఐ విచారణ ఏ యాంగిల్ లో మొదలు పెడుతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా కూడా ఇతర నిందితులకు ఉన్నటువంటి కాంటాక్ట్ కావచ్చు, అదేవిధంగా యాప్ వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ముడుపులు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే వారికి జరిగినటువంటి మీటింగ్స్ కి సంబంధించినటువంటి విషయంలో సిజోడియా 14 ఫోన్ల ధ్వంసానికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా కవిత ఢిల్లీకి హైదరాబాద్ టు ఢిల్లీ ప్రయాణించినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా కవిత దగ్గర ఉన్నటువంటి కొన్ని లీగల్ ఎవిడెన్సెస్ తో పాటుగా మొన్న కవిత దొరికినటువంటి చాటింగ్ ఏదైతే ఉందో వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా కొంత కట్టబిడ్డమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేశారు, ఎందుకంటే ఒక సీఎం వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కొంత అల్లర్లు సృష్టించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, కనుక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అక్కడ 144 సెక్షన్ తో పాటుగా ఇతర పోలీసు బలగాలు కూడా 1000 మందిని కూడా దించుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఎటకేలకు మాత్రం కేజ్రీవాల్ ని పెద్ద ఎత్తున కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు ఒక్కరోజు మాత్రం ముగిసేటువంటి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా సిసోడియాకి సంబంధించిన లావాదేవీలతో పాటుగా ఇతర నిందితుల దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా ఈ రోజు కేజ్రీవాల్ ని ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తా ఉన్నాయి. రాజశేఖర్, అంటే ఇప్పుడు అంత డేరింగ్ చేసి ఈడీ ఒక ముఖ్యమంత్రి అంటే ఒక బీజేపీ పార్టీని ఎదిరించి ఢిల్లీలో అధికారం చేపట్టేటువంటి ఒక ఆప్ ముఖ్యమంత్రిని అంత ఈజీగా ఏ కారణం లేకుండా లేకపోతే సాక్ష్యాలు లేకుండా విచారించే అవకాశం లేదు కాబట్టి అంటే అలాంటి ఒక ఆధారాలతో ఈరోజు విచారించే అవకాశం ఉందనుకోవచ్చు మనం.
ఇక్కడ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని విచారిస్తుంది సిబిఐ అన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆధారాలు ఉంటేనే సిబిఐ విచారిస్తా ఉంది. కాకపోతే ఆప్తో పాటుగా ఇతర పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు, అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీలు మాత్రం చెప్తున్నది కేవలం బీజేపీ కుట్రపూరిత వ్యవహారాన్ని చేసేందుకే, కుట్రపూరితంగా ఇటువంటి చర్యలు చేసేందుకే ఈ రోజు కేజ్రీవాల్ ను విచారణ పిలిపిస్తున్నారు అనేది ఆరోపణలు వస్తా ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి పేరు మెన్షన్ కావడంతో పాటుగా విచారణలో భాగంగా ఆయన పేరు పలుమార్లు మెన్షన్ అవడం నేపథ్యంలోనే పూర్తి రికార్డెడ్ ఎవిడెన్స్ గా సిబిఐ దగ్గర ఉన్న తర్వాతనే కేజ్రీవాల్ కి నోటీసులు జారీ చేశామంటూ కూడా సిబిఐ వర్షన్ కనబడతా ఉంది. సిబిఐ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయనేది సిబిఐ వర్షన్ చెప్తా ఉంది. కానీ విపక్ష ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి నేతలు మాత్రం కేవలం బీజేపీ కుట్రపూరితంగానే ఒక ఢిల్లీలో పార్టీని స్థాపించినటువంటి వ్యక్తిని, ఢిల్లీ కోటపై పార్టీని స్థాపించినటువంటి వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు చేయడం సమన్వయం కాదు. బీజేపీ చేస్తున్నటువంటి వైఖరి 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగలేదు అంటూ కూడా చెప్తున్న వర్షన్ కనబడతా ఉంది. ఎటకేళ్ళకి మరి బీజేపీ చేసింది అనడానికి మాత్రం ఆధారాలు లేవు. బట్ కేజ్రీవాల్ ఇందులో ఉన్నాడు, కేజ్రీవాల్ అస్తం ఉంది అనేది మాత్రం స్పష్టంగా ఈడీ అధికారుల దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వస్తే చెప్తా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలే చెప్తా ఉన్నాయి. సో ఈ సాక్ష్యాల నేపథ్యంలోనే ఈడీ మరొకసారి ప్రశ్నించబోతా, ఈ సిబిఐ ఈ రోజు ప్రశ్నించబోతా ఉంది. ఈ ప్రశ్నల తర్వాత మరి కేజ్రీవాల్ ని ప్రశ్నించబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇంకా ఏమైనా వివరాలు సేకరించేటువంటి, దాంతో పాటుగా కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి మొబైల్ ని ఏమైనా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం వాట్సాప్ ద్వారానే అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయి, వాట్సాప్ షేరింగ్ ద్వారానే అనేక విషయాల లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపై కూడా పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఖచ్చితంగా కూడా మరి ఇది పూర్తి స్థాయిలో కూడా సిబిఐ దగ్గర సాక్ష్యాలు ఉన్న తర్వాతే విచారిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. రాజశేఖర్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.